శ్రీ సద్గురు దేయద్గు నమ స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా జూలై నెల ధనుస్సు రాశి వారికి ఎలా ఉండబోతోంది అన్నది ఇప్పుడు చూద్దాము మూలా నక్షత్రము నాలుగు పాదాలు పూర్వాషాఢ నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదం కలిస్తే ధనుస్సు రాశి అదృష్ట సంఖ్య మూడు ఆది బుధ గురువారాలు యోగదాయకంగా ఉంటాయి ఇక ధనుస్సు రాశి వారికి గ్రహ సంచార విషయం గనుక వచ్చినట్లయితే ఈ జులై నెల ఐదవ స్థానంలో బృహస్పతి సంచారం ఐదవ స్థానంలో రాహు సంచారం బృహస్పతి పంచమ స్థానం యోగదాయకమైన ఫలితాలను ఇస్తాడు కొంత రాహువైతే కొంత చిన్నపాటి ఇబ్బందులైతే తప్పకుండా కలిగింపచేస్తాడు పదకొండో స్థానంలో కేతువు లాభంలో ఉండటం కూడా చాలా వస్తు వాహన ప్రాప్తి అనేటువంటిది కలగవచ్చు అలాగే శనైశ్చరుడు తృతీయ స్థానంలో అనేక శుభాలను అనుగ్రహించబోతూ ఉన్నాడు అంటే ధనుస్సు రాశి వారికి దాదాపుగా గ్రహసంచార విషయానికి వచ్చినట్లయితే గురువు శని కేతువు మూడు గ్రహాలు శుభంగా ఉన్నాయి అలాగే జూలై నెల ఆరవ తేదీ వరకు శుక్రుడు కూడా అర్ధశుభుడు తరువాత శుభమైనటువంటి ఫలితాలను అధికంగా ఇస్తాడు వివాహాది శుభ కార్యక్రమములు సిద్ధించే యోగాదులు ధనుస్సు రాశి వారికి ఈ మాసంలో అధికంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే ధనుస్సు రాశి వారికి ఆనందప్రదమైనటువంటి కాలము అని చెప్పవచ్చు ప్రతి ఒక్కరు కూడా మీ రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు బంధుమిత్రులతో సంతోషంగా కాలం గడుపుతారు భవిష్యత్ ప్రణాళికలు రచిస్తారు అవకాశాలు కలిసి వస్తాయి ఇబ్బందులు అధిగమిస్తారు ఉపకరించని వ్యక్తులను దూరంగా పెట్టండి ఉద్యోగపరంగా అధికారులతో సంయమనం పాటించడం వల్ల బాగుంటుంది వ్యాపార లక్ష్యాలను నెరవేర్చుకుంటారు ఆరోగ్యపరంగా కూడా ఈ మాసం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది అయితే విద్యార్థిని విద్యార్థులకు కొంత హెచ్చరిక ఏమిటి అంటే సోమరితనం అనేటువంటిది పెరుగుతుంది అలాగే భాగస్వాముల వల్ల ఖర్చులు పెరుగుతున్నాయి అనే దృక్పథంతో కొంత వివాదాలకు వెళ్తారు వృత్తి నిర్వహణలో కొన్ని లోపాలైతే ఏర్పడుతాయి మనోధైర్యంతో వాటిని సాధించండి కీలక నిర్ణయముల ఎందు అబద్ధాలు లేకుండగా జాగ్రత్త పడండి ఆందోళన విసుగు స్త్రీలకు కొంత ద్వితీయార్థంలో పెరిగే ఆస్కారం అయితే ఉంది కోర్టు యందు విజయాలు సాధిస్తారు సంఘంలో పేరు వ్యాపారంలో తృప్తి అనేటువంటిది కలుగుతుంది విద్యా కళా సారస్వత రంగాలలో ప్రోత్సాహం అనేటువంటిది లభిస్తుంది బంధువులతో చికాకులు పెట్టుకోకుండా జాగ్రత్తగా ఉండండి కార్యసిద్ధి అయితే కనిపిస్తూనే ఉంది ముఖ్య విషయాలలో సమయస్ఫూర్తిని పాటించండి అలాగే శుభకార్యాల్లో పాల్గొంటారు మూడవ వారంలో కాస్త ఆరోగ్యం మీద దృష్టి పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే అభివృద్ధి కోసం చేసేటువంటి ఆ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో రాజకీయ నాయకులకు చాలా ఆనందాన్ని కూడా కలిగింపచేస్తాయి అలాగే ఆశించినటువంటి ప్రేమను పొందటం వల్ల కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత పెరుగుతుంది కొంత అనవసరమైనటువంటి వివాదాల జోలికి వెళ్లకుండా ఉంటే రాజకీయ నాయకులకు కూడా ఈ మాసమంతా చాలా యోగదాయకమైనటువంటి ఫలితాలు కలుగుతాయి కొన్ని వ్యవహారముల ఎందు ఆర్థికపరమైనటువంటి లాభాదులైతే కలగబోతూ ఉన్నాయి శారీరక ఇబ్బందులు ఇబ్బంది పెట్టవచ్చు గౌరవమైనటువంటి స్థిరమైనటువంటి బుద్ధితో ఆలోచనలు చేయండి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అనేటువంటిది అవసరం రావలసినటువంటి బాకీల పైన శ్రద్ధ చూపిస్తే సరిపోతుంది మొత్తానికి విందులు వినోదాది కార్యక్రమాలు అయితే మీకు అనుకూలంగానే ఉంటాయి ఇక ప్రధానంగా పరిహారాల విషయానికి వచ్చినట్లయితే ధనుస్సు రాశి వారికి గ్రహసంచారం అయితే అనుకూలంగా ఉంది ప్రతిరోజు స్తోత్ర పారాయణము మంగళవారం నాడు హనుమతు దండక స్తోత్ర పారాయణము గురువారం రోజున దత్తాత్రేయ సహస్రనామము ఘోర కష్టోద్ధరణ దత్తస్తోత్ర పారాయణాదులు చేస్తే అనుకూలత పెరుగుతుంది ప్రతికూలతలు తగ్గిపోతాయి మరల వచ్చే మాసం కలుసుకుందాము అంతవరకు సెలవు స్వస్తి లోకా సమస్తా సుఖినో భవంతు